రాకుండానే తెల్లైతే ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలో తెలుసా? ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎవరిని చూస్తారో, ఎవరి గురించి ఆలోచిస్తారో, పుట్టబోయే బిడ్డకు కూడా వాళ్ల పోలికలే వస్తాయంట. నేను ఈ నక్షత్రాల్ని, చంద్రుణ్ణి చూస్తూ ప్రశాంతంగా నిద్రపోవాలని శరత్ గారు ఈ గిఫ్ట్ ఇచ్చినట్టున్నారు. ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎవరిని చూస్తారో, ఎవరి గురించి ఆలోచిస్తారో, పుట్టబోయే బిడ్డకు కూడా వాళ్ల పోలికలే వస్తాయంట. నీకు పుట్టబోయే బిడ్డ మా ఆయన పోలికలతో ఉండాలన్నదే నా కోరిక. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆయన ఫోటో చూస్తూ పడుకో. ఇక నుంచి నేను ప్రతిరోజు ఈ ఫోటోనే చూస్తూ నిద్రపోవాలి. శరత్ గారు, నాకు సంతోషాన్ని పంచిపెట్టే మీ గిఫ్ట్ని అల్మారాలో పెడుతున్నాను. ఈ ఫోటో నక్క చూస్తే సాకేత్ గారు ఫోటో నీ దగ్గర ఎందుకుంది అని సవా లక్ష ప్రశ్నలేస్తుంది. లేనిపోని ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఏం చేయాలి? మాన్సా, ఏంటి ఇవన్నీ? ఇదేం లేదు కానీ అక్క. ఏంటి, నాకు హెల్ప్ చేస్తావా? నీకు హెల్ప్ చేసేంత పెద్దదన్నా నేను. సరే అడిగావుగా, ఏంటో చెప్పు. కొద్ది రోజులు నువ్వు అమ్మ గదిలో పడుకోవా. ఏం పాపం? ఏం లేదక్క, నాకెందుకో ఒంటరిగా పడుకోవాలనిపిస్తుంది. అదీ కాక నైట్ ఆఫీస్ వర్క్ చేసుకోవాలి. లైట్ వేసుంటే నీకు నిద్ర పట్టదు కదా, అందుకని. జాబ్ వచ్చిన తర్వాత నువ్వు చాలా మారిపోయావు మాన్సా. నాకు సెపరేట్ గా రూమ్ కావాలి, నేను జాబ్ చేస్తున్నాను, నేను ఫ్రీగా పడుకోవాలి. నువ్వు పక్కనుంటే నాకు ఇబ్బంది అక్క, వేరే గదిలో పడుకో అని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదే. ఈ దొంగ రిక్వెస్ట్ అని ఎందుకు? చచ్చా, నా ఉద్దేశం అది కాదక్క. నాకు అర్థమైందిరే మాన్సా, ఆఫీస్ లో నీకు జరిగే రాజభోగాలు ఇంట్లో కూడా జరగాలని చూస్తున్నావు అంతే కదా. ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు? నా మాటల్లో ఏముందిలే, అంతా మనీలోనే ఉంది. నీకు ఇన్కమ్ రాగానే ఈ అక్కని అవుట్ గోయింగ్ చేస్తున్నావు, అప్పుడే నీకు పరాయిదాన్ని అయిపోయిందన్నమాట. సర్లే సాగించుకో, సంపాదిస్తున్నావుగా. Thank you.
లక్ష్మి, కొంచెం మంచినీళ్ళు పెట్టరా? అలాగేనండి. ఇదేమిటే దిండు దుప్పటి తీసుకుని బయటకు వచ్చావు? హాల్లో పడుకుందామని. హాల్లో పడుకోవటం ఏంటమ్మా? నువ్వు మాన్స రోజు ఆగదలోనేగా పడుకునేది. మీ నాన్నగారు అడుగుతుంటే మాట్లాడవేంటి? ఏమైందో చెప్పు. నాకేం కాలేదు, మీ చిన్న కూతురికే ఏదో అయ్యింది. తలతిక్క సమాధానాలు మాని తిన్నగా ఏమైందో చెప్పు. మానస నన్ను ఆ గదిలో పడుకోవద్దంది. ఎందుకని? ఆవిడ గారికి ఒంటరిగా పడుకోవాలనుందంట. కొద్ది రోజులు నన్ను అమ్మ గదిలో పడుకోమని ఆర్డర్ వేశారు. ఇంకో 4 రోజులు ఆగితే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోమంటుంది. ఎందుకే దాని గురించి తప్పుగా ఆలోచిస్తావు? ఆ గదేదో దాని సొంతమైనట్టు నన్ను వేరే గదిలో పడుకోమనడం తప్పు కాదా? నువ్వు పక్కనుంటే పట్టాన దాన్ని నిద్రపోనిస్తావా? సెల్లో సినిమాలు ఫేస్బుక్లవి చూసుకుంటూ దాన్ని నిద్ర పాడు చేస్తావు, అందుకే అలా చెప్పుంటుంది. నువ్వు ప్రతిదానికి దాని వెనుకొస్తావేంటమ్మా? లేదులే అమ్మా, మానస ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆఫీస్ వర్క్తో అలసిపోయి వస్తుంది కదా, రాత్రిపూటైనా ప్రశాంతంగా పడుకోవాలని అలా చెప్పుంటుంది. మానసు బాగా అలసిపోయి ఉంటుంది, నువ్వు సర్దుకోవాలమ్మా. అంతేలేనన్నా, అది జాబ్ చేస్తుంది కదా అని అది ఏం చెప్పినా ఏం చేసినా మీకు రీజన్ గానే కనబడుతుంది. నేను ఇంట్లో తేరగా తిని కూర్చుంటానన్నానే కదా, అందుకే నేనేం చెప్పినా అవి మీకు చాడీలుగానే వినబడుతున్నాయి. నోర్మి, ఏమిటి అది? చిన్న పెద్ద లేకుండా అయినా ఇప్పుడు అదేమందని కొన్ని రోజులు నా గదిలో పడుకోమంది, దానికి ఎంత రాధాంత చేయాలా? వెళ్ళు వెళ్ళి నా గదిలో పడుకో. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు బాబు? మానస మేడం గారి ఇల్లు ఇదేనా అండి? ఇదే బాబు. మానస గారి రూమ్ లో ఏసీ, రిఫ్రిజిరేటర్, గీజర్ ఫిట్ చేయమని మా కంపెనీతో చెప్పారు. అవి తీసుకొచ్చి ఇప్పుడు మీ ఇంట్లో పెడతాం. రేపు మార్నింగ్ మా కంపెనీ ఎలక్ట్రీషియన్ వచ్చి అవి ఫిట్ చేస్తాడు. సార్, ఇవి లోపల పెట్టించనా? లోపల పెట్టండి. హాల్లో పెట్టేయండి, రేపు మార్నింగ్ ఎలక్ట్రీషియన్ వస్తాడు. సరే సార్, రేపు మార్నింగ్ ఎలక్ట్రీషియన్ వచ్చి ఫిట్ చేస్తాడు, వస్తాను సార్. సరే. ఇప్పుడు అర్థమైందా నాన్న, మానస్ నన్ను ఆ గదిలో ఎందుకు పడుకోవద్దంటుందో? ఏసీ, ఫ్రిడ్జ్, గీజరు ఇవన్నీ నేను ఎక్కడ వాడుకుంటానోనని వేరే గదిలో పడుకోమంది. మానస్ ఏం చెప్పినా ఓ రీజన్ ఉంటుందన్నారు కదా, అదే ఈ రీజన్. మీరనుకునేంత అమాయకురాలేమీ కాదులేండి మానస. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఏమైంది? మన మానస నిజంగానే జాబ్ చేస్తుందంటారా? అదేంటి, నీకు ఎందుకు వచ్చింది అనుమానం? ఇందాక మీరే చూశారుగా, ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, గీజరు ఇన్ని విలువైన వస్తువులు రావడం ఏంటండి? అసలు మన మానస కోసం
ఖరీదైన కారు రావడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ ఇవన్నీ ఏమిటండి? ఎంత పెద్ద కంపెనీలో పనిచేస్తే మాత్రం వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి ఇవన్నీ ఇస్తారా? ఇది నేనెక్కడా వినలేదండి. ఏదో సంవత్సరానికి ఒకసారి బోనస్ అంటే నమ్మొచ్చు, కానీ అది జాబ్లో చేరి నెల కూడా కాలేదు కదండి, అప్పుడే ఇన్ని సౌకర్యాలా? నిజంగా మన మానసు జాబ్ చేస్తుందని ఇవన్నీ ఇస్తున్నారా, లేక ఇంకేదైనా ఉందా? నాకేమీ అర్థం కావట్లేదండి. పోని మానసుని నిలదీద్దామా అంటే ఎక్కడ బాధపడుతుందో అని ఊరుకుంటున్నానండి. మానసునే అనుమానిస్తున్నావా లక్ష్మి? జరుగుతున్నవన్నీ చూస్తుంటే ఇలాంటి అనుమానాలే వస్తాయండి. రెప్పని కన్ను అనుమానించటం, కన్న బిడ్డల్ని తల్లిదండ్రులు అనుమానించటం మంచిది కాదు లక్ష్మి. మానస మన పెంపకంలో పెరిగింది, తనెప్పుడూ తప్పు చేయదు. అయినా చాలీ చాలని జీతాలతో గుమస్తాగిరి చేసే ఆ రోజులు అనుకుంటున్నావా? రోజులు మారాయి లక్ష్మి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో దూసుకుపోతున్న హైటెక్ రోజులు, నెలకి వేలు లక్షలు తీసుకుంటున్నారు. మంచి చదువు, తెలివితేటలు, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నవాళ్ళని కార్పొరేట్ కంపెనీలు నెత్తిన పెట్టుకుంటున్నాయి. లక్ష్మి, ఏసీలు ఫ్రిజ్లే ఏంటి, కార్లు ఫ్లాట్లు విల్లాలు ఎన్నిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లక్ష్మి, మన మానస ఇంటెలిజెంట్ కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. చూడు, మన కూతురు మంచి జాబ్ చేస్తున్నందుకు మనం సంతోషపడాలి, కానీ అనుమానపడకూడదు లక్ష్మి. లక్ష్మి, నిన్నొక విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏంటండి? మా షాపు ఓనరు మనల్ని ఉండమని ఊరికే ఈ ఇల్లు ఇచ్చినప్పుడు, ఏమండి మీరు చేసే ఈ గుమస్తాగిరికి ఇంత పెద్ద ఇల్లు ఇవ్వడం ఏంటి అని నువ్వు నన్ను అడగలేదే. మానస ఆడపిల్ల, చిన్నపిల్ల కాబట్టి అడగాలనుకుంటున్నా, అంతేనా? మీ మంచితనం చూసే ఇల్లు ఇచ్చారండి. మరి ఈ వస్తువులు కూడా మానస మంచితనం చూసి ఇచ్చారని నువ్వెందుకు అనుకోవటం లేదు? ఎందుకంటే మానస ఆడపిల్ల, తల్లిగా నాకుండాల్సిన భయాలు నాకుంటాయి. అదే తప్పు అంటున్నాను, మానస తప్పు చెయ్యదు అంటున్నాను. మన మానసు మీద నమ్మకం లేక కాదండి, అమ్మని కదా జాగ్రత్త, అంతే. సరే, ఇంకా విషయం వదిలేయండి, మీరెళ్ళి పడుకోండి. సార్. ఏమండి? ఏంటి? మాధురి ఇంట్లో ఖాళీగానే ఉంటుంది కదండి. అయితే మానసకు చెప్పి దాని కంపెనీలో ఏదైనా జాబ్ ఉంటే చూడమని చెప్పండి. ఇద్దరూ జాబ్ చేస్తుంటే మంచి సంబంధాలు వస్తాయి. ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే మన బాధ్యత కూడా తీరిపోతుంది. ఏమంటారు? మానసుతో మాట్లాడతారా? రేపు మాట్లాడతానులే.
ఏంటి సాకేత్ ఇది? హ్యాపీ యానివర్సరీ అమ్మా. పెళ్లి రోజు శుభాకాంక్షలు అత్తయ్య. థ్యాంక్ యూ సోమ్య. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ యానివర్సరీ మమ్మీ. థ్యాంక్ యూ వర్ష. హ్యాపీ యానివర్సరీ అత్తగారు. థ్యాంక్ యూ అనుడు గారు. మమ్మీ హ్యాపీ యానివర్సరీ. అక్క, నువ్వు బావగారు కలుసుంటే చెప్పాల్సిన విషెస్ నీకొక్కదానికే చెప్తున్నాను. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ మమ్మీ. మాకు స్కూల్ టైం అయ్యింది. పంపించు వెళ్ళండి. రాహని వస్తాను మమ్మీ. మమ్మీ నాకు టైం అవుతుంది, నేను కాలేజ్కి వెళ్తాను. ఓకే బాయ్. బాయ్. అమ్మా ఏంటలా ఉన్నావు? ఏమైంది అత్తయ్య? బావగారు గుర్తొచ్చారా అక్క? నా సంతోషాన్ని అక్కడ వదిలేసి మీ సంతోషాన్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. అక్కడ మీ డాడీ ఎలా ఉన్నారో బాధపడకమ్మా. నీ సంతోషాలన్నింటినీ తిరిగి నీకు దగ్గర చేస్తాం. మీరు మావయ్య గారు కలిసిండేలా చేస్తాం. ఆఫీస్ టైం అయింది, వెళ్ళు సాకేత్. హలో. హలో, చెప్పు వర్ష. ఎక్కడున్నారండి? ఆఫీస్లో. ఈ టైం దాకా ఏం చేస్తున్నారు ఆఫీస్లో? ఓవర్సీస్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. అది ఎప్పుడో కంప్లీట్ చేశారు కదండి. అఫ్ కోర్స్, దాన్నే ఇంకొంచెం బెటర్ చేస్తున్నాను. మనకిది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కదా. ఓకే. ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుందండి? చెప్పలేను వర్ష, కంప్లీట్ అయితే గాని రాలేను. అంటే నైట్ ఆఫీస్లోనే ఉండిపోతారా? వర్క్ ఉన్నప్పుడు తప్పదు కదా. మీకు గుడ్ న్యూస్ చెప్పాలని నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నానండి. గుడ్ న్యూస్ ఏంటది? ఫోన్లో చెప్పొచ్చు కదా. అదేనండి, మీరు చేసిన ఓవర్సీస్ ప్రాజెక్ట్ వర్క్ మమ్మీ చూసింది. ఏముంది? ఇల్లరికి పల్లుడంటే అందరికీ లోకులు. వర్ష నిన్నే అడుగుతోంది, వస్తావా రావా? మమ్మీ వచ్చేంత వరకు ఆగండి. సో నువ్వు రావన్నమాట. ఓకే ఓకే. అక్క, నీ కుటుంబంలో కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి.